రాజీనామా ఆమోదానికి ముందు తన వివరణ తీసుకోలేదన్నారు మాజీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. రాజ్యసభ ఎన్నికల్లో గెలుపు కోసమే హడావిడిగా రాజీనామా ఆమోదించారని, ఇందులో ప్రొసీజర్స్ పాటించలేదన్నారు. రాజీనామా ఆమోదాన్ని న్యాయపరంగా ఎదుర్కొంటారని గంటా శ్రీనివాసరావు చెప్పారు. మూడేళ్ల క్రితం చేసిన రాజీనామాని, మూడు నెలలు కూడా లేని ఈ సమయంలో ఈ రాజీనామాని ఇప్పటికిప్పుడు ఒక దొంగచాటుగా, కనీసం రాజీనామా చేసి మూడేళ్ళు అయితే అప్పుడు రాజీనామా చేశారు, స్టిల్ దానికి మీరు హోల్డ్ అయి ఉన్నారా లేదా, మీ రాజీనామాను యాక్సెప్ట్ చేయమంటారా వద్దా అని కనీసం మినిమం సాంప్రదాయాలు, కొన్ని విలువలు కొన్ని రోజు రాజకీయాల్లో పాటించాల్సిన అవసరం ఉంది. అది కూడా కనీసం చేయకుండా అప్పటికప్పుడు దొంగచాటుగా ఆ రాజీనామాని ఆమోదించారంటే దీంట్లో ఒక రాజకీయ కుట్ర కోణం ఏముందో మనందరం కూడా అర్థం చేసుకోవాలి.